गुड आफ्टरनून एवरीवन, आई एम शर्मा बेगम, सीएस डिपार्टमेंट, डीबीएस आईटी, कावली। टुडे आई एम गोइंग टू टेल अबाउट द मोबाइल कंप्यूटिंग सब्जेक्ट फॉर फाइनल ईयर। इन मोबाइल कंप्यूटिंग आई हैव कंप्लीटेड 3 यूनिट्स। नाउ आई एम गोइंग टू डिस्कस अबाउट द यूनिट 4। यूनिट नेम इज क्वालिटी ऑफ सर्विस। कमिंग टू द इंट्रोडक्शन, क्वालिटी ऑफ सर्विस इन अडॉक वायरलेस नेटवर्क। इन अडॉक वायरलेस नेटवर्क we are going to maintain the quality of service. Actual meaning of quality of service is any technology that manages data traffic to reduce packet loss, latency and jitter on network. Jitter means signal or device suffer from variations. So actually we are using the quality of service in ad hoc wireless network in order to perform the better communication between the two nodes. सो ఈ టూ నోడ్స్ కి మధ్య ఒక అక్యురేట్ కమ్యూనికేషన్ ని డెవలప్ చేయడానికి మనం అడాక్ వైర్లెస్ నెట్వర్క్ లో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది అప్లైస్ చేస్తున్నాం. మనకి ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు. సో మనకి ఇక్కడ నోడ్స్ ఉన్నాయి. సో ఏ నోడ్, బి నోడ్, సి నోడ్, డి నోడ్, ఈ నోడ్. సో ఏ నోడ్ కి ఈ నోడ్ కి మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది అక్కరవ్వదన్నమాట. సో ఇక్కడ ఏ నోడ్ వచ్చి సోర్స్ నోడ్, ఇక్కడ ఈ నోడ్ వచ్చి డెస్టినేషన్ నోడ్. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే రిమైనింగ్ అదర్ నోడ్స్ అనేది మనకి మిడిల్లో అవైలబుల్గా ఉన్నాయి, ఏ నోడ్కి ఈ నోడ్కి మిడిల్లో. సో ఈ నోడ్స్ని ఏమంటారంటే నైబరింగ్ నోడ్స్ అంటాము. సో ఏ నోడ్ నుంచి మనము డేటా ప్యాకెట్స్ అనేది సి నోడ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అదే టైంలో బి నోడ్ కూడా సి నోడ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, డి నోడ్ కూడా సి దగ్గర డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ మూడు అనేది ఒకేసారి సి నోడ్ దగ్గర డేటా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సమ్టైమ్స్ మనకి కొలిజన్స్ అనేది అక్కర్ అవుతాయి అండ్ డేటా ట్రాఫిక్ అనేది అక్కర్ అవుతుంది. ఈ రెండింటి వల్ల డేటా ప్యాకెట్స్ డిలే అవ్వడం కానీ ప్యాకెట్ లాసింగ్ అనేది జరగడం కానీ జరుగుతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం అడాక్ వైర్లెస్ నెట్వర్క్లో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని మేనేజ్ చేస్తున్నాం, యూజ్ చేస్తున్నాము. సో ఇది ఏం చేస్తుందంటే దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది డేటా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తుంది. దానివల్ల మనకి లాస్ ఆఫ్ ప్యాకెట్స్ కానీ జిట్టర్ ప్రాబ్లమ్స్, లాటెన్సీ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ అవుతాయి. ఓకేనా? సో జిట్టర్ ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేదు. మనకి జిట్టర్ అంటే డివైజెస్ కానీ సిగ్నల్స్ కానీ అన్నాము. సో ఇక్కడ ఈ నోడ్స్ అన్నీ ఏంటంటే డివైజెస్ అన్నమాట. అడాక్ వైర్లెస్ నెట్వర్క్లో ఈ డివైజెస్ అన్నీ ఏంటంటే మూవబుల్ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఆ నోడ్లో వేరియేషన్స్ అనేది జరుగుతాయి, ప్లస్ మనకి సిగ్నల్స్లో కూడా వేరియేషన్స్ జరుగుతాయి అది మూవబుల్ అవ్వడం వల్ల. సో దానివల్ల కూడా మనకి డిలేయింగ్ ప్రాబ్లమ్స్ అనేది అక్కర్ అవుతాయి, ఏ నోడ్ నుంచి డి నోడ్కి, ఈ నోడ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయడానికి ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది సమ్ వాట్ బెటర్ కమ్యూనికేషన్ ఆర్ అక్యురేట్ కమ్యూనికేషన్ని డెవలప్ చేస్తుంది టూ నోడ్స్కి మధ్య ఇన్ అడాక్ వైర్లెస్ నెట్వర్క్లో. సో అదే మనము నెట్వర్క్ వైర్ నెట్వర్క్లో మనము చూసుకున్నట్లయితే ఏ నోడ్కి బి నోడ్కి మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ డైరెక్ట్గా కమ్యూనికేషన్ డేటా ట్రాన్స్ఫర్స్ని మనము పంపిస్తామన్నమాట. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా యాక్సెస్ పాయింట్స్ అనేది కంట్రోల్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తుంది అండ్ అక్యురేట్గా కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట వైర్ నెట్వర్క్లో. సో ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యొక్క యాక్చువల్ గోల్ ఏంటంటే, so the actual goal of the quality of service is to achieve a more deterministic network behavior. Deterministic means in this we having some algorithms, procedures and models. So these are the different kinds of requirements of the quality of service in order to reach the goal of quality of service. సో ద గోల్ ఈజ్ టు సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి ఒక బెటర్ కమ్యూనికేషన్ని మనము డెవలప్ చేయాలి. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యారీడ్ బై ద సోర్స్ నోడ్ దట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ నెట్వర్క్ అండ్ క్యాన్ బి డెలివర్డ్ బెటర్లీ టు ద డెస్టినేషన్ అండ్ వాట్ ఎవర్ ద నెట్వర్క్ రిసోర్సెస్ అవైలబుల్ దట్ క్యాన్ బి యూటిలైజ్డ్ బెటర్లీ. ఓకే, ఇన్ ఏ నెట్వర్క్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ కెన్ ఆఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ టు ద యూజర్. ఓకే, సో ఈ నెట్వర్క్ అనేది ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ని యూజర్స్కి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ప్రొవైడ్ చేసిన సర్వీస్ అనేది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ లాగా మనము తీసుకుంటాము. ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది కొన్ని మెజరబుల్ రిక్వైర్మెంట్స్లో మెజర్ చేస్తామంట. మ్యాక్సిమం బ్యాండ్విత్, మ్యాక్సిమం డిలే వేరియన్స్, మ్యాక్సిమం ప్యాకెట్ లాస్ రేట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ద యూజర్. సో
కమింగ్ టు ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ది సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద యూజర్ ఇట్ మీన్స్ యూజర్ అనేది ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నెట్వర్క్ అనేది కొన్ని సర్వీస్ రిక్వైర్మెంట్స్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది సో యూజర్ ఏం చేస్తుందంటే ద యూజర్ ఫ్లోస్ మెట్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ త్రూ అవుట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లో ఏ ప్యాకేజ్ స్ట్రీమ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఇట్ మీన్స్ ద నెట్వర్క్ provide some service requirements that can be accepted by the user. User service requirements ni access chesin tarvata, accept chesin tarvata, agreements ni follow avutundi. So network anedi konni duration ni provide chestund anamata packets ni flow avadaniki. Aa duration lo mana source nunchi destination ki packets ni flow chestamu. ఫ్లో చేస్తాం ఆఫ్టర్ రిసీవింగ్ ది సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద యూజర్ సో యూజర్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ని తీసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనది వీ హ్యావ్ టు ఫైండ్ ద లూప్ ఫ్రీ పాత్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ దట్ విల్ హ్యావ్ నెసెసరీ అవైలబుల్ రిసోర్సెస్ ఇట్ మీన్స్ మనం ఒక రిక్వెస్ట్ని యాక్సెస్ సెండ్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక సూటబుల్ లూప్ ఫ్రీ పాత్ని ఫైండ్అవుట్ చేయాలి ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ దాకా సో అది ఫైండ్అవుట్ చేయడానికి మన దగ్గర కొన్ని నెసెసరీ అవైలబుల్ రిసోర్సెస్ అనేది ఉన్నాయి ఈ రిసోర్సెస్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రిక్వైర్మెంట్స్కి ఈక్వల్ అవుతాయన్నమాట ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో మన డిజైర్డ్ సర్వీస్ని డిఫైన్ చేసే వాళ్ళు అవుతాము సో దాన్ని ఏమంటారంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రూటింగ్ ప్రోటోకాల్ అంటాం ఓకే సో దీనికి సంబంధించి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఉంది సో ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఉంది సో ఆ డయాగ్రామ్లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ సో ఈ డయాగ్రామ్ మనం నీట్గా చూసినట్లయితే ఇక్కడ మనకి నోడ్స్ ఉన్నాయి ఏ నోడ్ బి నోడ్ సి నోడ్ డి నోడ్ ఈ నోడ్ ఎఫ్ నోడ్ జి నోడ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోడ్స్ హియర్ వి ఆర్ అవైలబుల్ సో ఈ నోట్స్ మధ్య ఏంటంటే లింక్స్ అనేది ఉన్నాయి ఈ లింక్స్ ప్రతి ఒక్క లింక్ అనేది అట్రిబ్యూట్స్ని ఫాలో అవుతుంది సో ఈ అట్రిబ్యూట్స్ని ఏమంటారంటే టుపుల్స్ అంటాము సో అట్రిబ్యూట్స్లో మనకి బ్యాండ్విత్ టూ థింగ్స్ ఉన్నాయమ్మా ఒకటొచ్చి ఈ వచ్చి టుపుల్స్ అనమాట ప్రతి ఒక్క లింక్ అనేది మన అట్రిబ్యూట్స్ని యూస్ చేస్తున్నాము సో ఈ అట్రిబ్యూట్స్ని ఏమంటారు టుపుల్స్ అంటాము సో ఈ అట్రిబ్యూట్స్ ఏంటంటే బ్యాండ్విత్ డిలే సో బ్యాండ్విత్ డిలే అనమాట ఓకే సో ఈ బ్యాండ్విత్ వచ్చి 3 అనమాట డిలే వచ్చి 5 సో మన మెయిన్ పర్పస్ ఏంటంటే మనం నోడ్ బి వచ్చి సోర్స్ నోడ్ జి వచ్చి డెస్టినేషన్ నోడ్ సో బి నోడ్ నుంచి జి నోడ్కి మనము ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి సో అది కూడా ఒక బెస్ట్ సూటబుల్ పాత్ని ఫైండ్ అవుట్ చేసి ఓకేనా సో ఇట్ రిక్వైర్స్ ద ప్యాకెట్స్ ఫ్లో ఫ్రమ్ బి నోడ్ టు జి నోడ్ ఇట్ రిక్వైర్స్ బ్యాండ్విత్ లిమిట్ 4 Mbps సో ఇక్కడ చెప్పాను చూడు బ్యాండ్విత్ 4 Mbps ఓకే సో ఈ డ్యూరేషన్ని ఫాలో అవుతూ మనం ఒక బెస్ట్ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ బి టు జి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఇక సఫిషియంట్ బ్యాండ్విత్ ఫ్లో ఆఫ్ పాత్ని ఫైండ్అవుట్ చేయడం అనమాట హియర్ వీ హ్యావ్ 6 పాత్స్ బిట్వీన్ ద నోడ్ బి అండ్ జి సో ఈ 6 పాత్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ని చూసుకుంటే మనకు తెలుస్తాయి 6 పాత్స్ ఏంటనేది సో ఇక్కడ నోట్స్ వచ్చి ఇక్కడ వచ్చి టేబుల్ తీసుకున్నాం సీరియల్ నెంబర్ పాత్ హోప్ కౌంట్ ఎండ్ టు ఎండ్ బ్యాండ్విత్ Mbps అండ్ ఎండ్ టు ఎండ్ మిల్లీ సెకండ్స్ ఇది వచ్చి డిలే అనమాట సో ఇది వచ్చి 6 పాత్స్ సో పాత్ బిఈజి అన్నాం సో ఇక్కడ ఏంటి పాత్ బిఈజి తీసుకున్నాం ఓకేనా సో ఇది ఒక పాత్ అనమాట ఫస్ట్ పాత్ హోప్ కౌంట్ ఎంత 2 అన్నాం సో హోప్ కౌంట్ అంటే 2 సో 2 పాత్ అనేది క్రాస్ అవుతుంది ఈజీ అనేది 2 హోప్ కౌంట్ అనమాట ఓకే 2 తీసుకున్నాము ఎండ్ టు ఎండ్ బ్యాండ్విత్ Mbps అన్నాం సో ఇక్కడ మనకి బ్యాండ్విత్ ఎంత ఉంది బి టు ఈ ఈ టు జి బ్యాండ్విత్ వచ్చి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు 2.4 వస్తుంది ఓకే 2.4 ఓకే 2 వచ్చి బ్యాండ్విత్ ఓకే డిలే వచ్చి 4+5 ఎంత 9 ఓకే అలా నెక్స్ట్ వచ్చి బి టు ఈ టు ఎఫ్ టు జి ఓకే దిస్ ఇస్ ద అనదర్ లింక్
B2E, E2F, F2G. So bandwidth hope achi 1, 2, 3 hope count. Okay. So and bandwidth achi 2 mali. Again bandwidth anta 2. End to end milliseconds. Delay achi 4 plus 3, 7, 7 plus 4, 11. Next achi B2C, C2F, F2G. ओके ना नेक्स्ट वच्ची बैंडविड्थ वच्ची मन की सॉरी होप काउंट वच्ची 1, 2, 3 एंड बैंडविड्थ वच्ची 4 डिले वच्ची 5 प्लस 6 11 11 प्लस 4 15. सो इला मन अन्नी इंको पाथ वच्ची B2C, C2F, F2E, E2G. इंको पाथ वच्ची B2A, A2D, D2E, E2G. ओके जी इंको पात वच्ची B2A, A2D, D2E, E2F, F2G. इला मनम अन्नी पार्ट 6 पार्ट्स अनेदी तीसुकुन्नाम. ई 6 पार्ट्स लो ए पात अयिते मनम प्रोवाइड चेसिन बैंडविड्थ 4 मिली मेगाबिट्स पर सेकंड की ईक्वल अवुतुंदो आ पात नी मनम तीसुकुंटाम. सो ई अन्नी पार्ट लो मनकी बैंडविड्थ एंत वच्चिंदी 4 मेगाबिट्स पर सेकंड इदि उंदी. अंटे पात 3 अनेदी सूटबल पात अन्नमाट मनकी. ई सूटबल पात नी मनम तीसुकोनी మన డేటా ప్యాకెట్స్ని నోడ్ బి నుంచి జీకి ఫ్లో చేస్తాము బై యూజింగ్ ద బ్యాండ్విడ్త్ డ్యూరేషన్ లిమిట్ 4 మెగాబిట్స్ పర్ సెకండ్. ఇది తీసుకొని మనం సెండ్ చేస్తాం ప్యాకెట్స్ని. సో దిస్ ఇస్ ద ప్యాకెట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఇమేజ్. ఓకే, సో వాట్ ఎవర్ ద పాత్ వీ హ్యావ్ సెలెక్టెడ్ దట్ ఈస్ B2C, C2F, F2G. బికాస్ అవుట్ ఆఫ్ ద అవైలబుల్ పాత్ పాత్ 3 ఓన్లీ మీట్స్ ద path bandwidth requirement of 4 megabits per second for the flow. The end-to-end bandwidth is equal to bandwidth of the bottleneck link of link, and the end-to-end delay of the path is equal to sum of the delay of the link of a path. Hence, the quality of service routing has to select the suitable path that satisfies the quality of service constraints. So this is the introduction topic of the quality of service unit 4. Thank you.